కొత్త వ్యక్తి కదా, మరి ఆయన గెలుస్తాడా? కొత్త వ్యక్తి ఎట్లా అవుతారండి? కాన్మూరు నాగేశ్వరరావు గారు ఆయన మా మంత్రిగా పనిచేస్తున్నారు. వాళ్ళ నాన్నగారు మంచి, ఇక్కడ అందరు అందరు పరిచితులు. ఆయన మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్, అందువలన ఆయనకి మంచి మెజార్టీ ఇస్తారు. ఆ అవతల తెలుగుదేశం తరఫున ఉన్న ఎంపీ ఎక్కడ కడప నుంచి డిస్టిక్ నుంచి తీసుకొచ్చిన ఆయన, ఇక్కడ స్థానికుడు ఈయన, స్థానిక సమస్యలన్నీ ఈయన తెలుసు కాబట్టి మంచి మెజార్టీతో గెలుతారు. ఎంపీ గారు ఏడు కాన్స్టిట్యూన్సీలో కూడా ఎమ్మెల్యే మంచి మెజార్టీ ఇస్తారు, అదే మెజార్టీ కూడా ఎంపీ గారికి ఇస్తారు కాబట్టి మంచి మెజార్టీ గెలుతారు. ఎంపీగా పోటీ చేసిన సునీల్ కుమార్ యాదవ్ అందుబాటులో ఉన్నారా? పుట్ట మహేష్ యాదవ్ ఉన్నారు జనాల్లో. మహేష్ యాదవ్ ఎక్కడైనాండి? ఆయన ఏమైనా కడప ఆయన తీసుకొచ్చి ఎవరు ఇక్కడ లేరండి ఈ కాన్స్టిట్యూన్సీలో, ఈ పార్లమెంట్ సభ్యుల్లో బీసీలు ఎవరు లేరండి? కడప నుంచి తీసుకురావాల్సిన అవసరం ఏంటండి? ఇక్కడ కాన్మూరు నాగేశ్వర గారు అబ్బాయి, మాకు ఇక్కడ మంత్రి గారు, ఇక్కడ మాకు అందుబాటులో ఉన్నాయన లోకల్గా, లోకల్ విషయాలని ఆయన తెలుసు కాబట్టి ఆమె మనకు అందుబాటులో ఉన్నాయని ఆయనకి వేస్తారు. కానీ ఆయన ఎవరండి? మా సమస్యలు ఎవరికి చెప్పుకుంటాం? అందుబాటులో ఉన్న వాళ్ళకి చెప్పుకుంటామా? ఎక్కడ కడప ఉన్న వాళ్ళకి చెప్పుకుంటారా? ఎందుకని కడప నుంచి దింపారు ఇక్కడికి? ఇక్కడ స్థానికంగా వాళ్ళకి ఎవరికి బలం లేక ఇక్కడ ఇక్కడ యాదవ్ సామ ఇప్పుడు బీసీ వర్గం ఇక్కడ అంతా లేరండి. అక్కడ కడప నుంచి తీసుకురావాల్సిన అవసరం ఏముంది? అది వాళ్ళకి తెలియాలి. కూటమి బలంగా ఉంది అంటూ కూటమి పార్టీ వాళ్ళు చెప్తున్నారు, మరి వాళ్ళ గురించి ఏమంటారు మీరు? వాళ్ళకి ఎలా బలం ఇస్తుంది అండి? అంత బలం ఉన్న వాళ్ళు అయితే ఎన్నిక మూడు పార్టీలు కలవరు కండి. మరి ఈయన ఒక్కడే ఒక్కడికి ముగ్గురు మరి పోటీ ఇస్తున్నారంటే మరి వీళ్ళకి బలం ఉన్నట్ట, వాళ్ళకి బలం ఉన్నట్ట? ఇప్పుడు అవతల బలం ఉందనుకుంటే మూడు పార్టీలు కలవాల్సిన పని లేదు కదా. ఈయన సింగిల్గా పోటీ చేస్తున్నాడు, బలం ఎవరికి ఉన్నట్టు? ఈయన ఈయన పెట్టిన సంక్షేమ పథకాలను బట్టి ఈయన మంచి మెజార్టీ గెలుతారాయన. ఇవాళ సంక్షేమాలు ఆరోగ్యశ్రీ కానీ, ఆరోగ్యశ్రీ 25 లక్షలు చేశారు. మరి అమ్మఒడి పిల్లలకి మంచి స్కూళ్ళు, ఇవాళ నాడు నేడు ఎలాంటి స్కూళ్ళు కట్టారండి? ఊళ్ళో రైతు భరోసా కేంద్రాలు కానీ, సచివాలయ వ్యవస్థ కానీ, అంగన ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ కానీ, ఇవాళన్నీ మా ఇంటి వరకు చేరుతున్నారు. ఇంటి వరకు చేర్చే వాటిని మనకు అవకాశం ఇస్తారు. కానీ ఇప్పుడు రేషన్ ఉంది, ఇంతవరకు టీడీపీ గవర్నమెంట్లో వెళ్ళి మనం వెళ్ళి అక్కడ లైన్లో ఉండి తీసుకోవాల్సి వచ్చేది. ఇవాళ డోర్ డెలివరీ ఇస్తున్నారు. ఇవాళ డోక్రా మా ఇప్పుడు డోక్రా రుణమాఫీ అన్నారు, డోక్రా వాళ్ళకి అన్ని రుణమాఫీ చేశారు అన్న ప్రతి అన్నది ప్రతి విషయం కూడా ఆయన చేశారు కాబట్టి అందరూ లేబర్ అందరూ ఆయన కట్టుబడి ఉన్నారు అందరూ.